కాస్త మనం స్లోగా వెళ్దామా? ఎందుకని ఎంత ఫాస్ట్? వెనక చూడకు మేడం, పైన చూడు. మనల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి వచ్చేసారు. కార్ ఆపే. ఎందుకు? వెనక్కి పోని పోని. లోరా, వీడు వీడు నేనే. హాయ్. అయితే డబుల్ యాక్షన్ అని చెప్పు. నువ్వు నన్ను ముందే చూసింటే బాగుండేది అనేదాన్ని కదా, ఇప్పుడు అదే జరిగింది. బాగా చూసుకో. సరే. ఇది నీకు గుర్తుందా? ఇది ఇప్పుడు జరుగుతుందంటే ఇంతకు ముందే జరిగిపోయి ఉండాలి కదా. ఒకవేళ ఇది మల్టీవర్స్ లాంటిది అయితే జరిగే చిన్న విషయం కూడా మల్టీవర్స్ కాదు. మై గాడ్, మన సినిమాలు చూడడం వల్ల ఎంత చెడిపోయాం చూసావా? మీరు అనుకున్న టైం 2050 ఎలా ఉంది? ఇట్స్ నాట్ గ్రేట్. వాణ్ణి పట్టుకోండి, పరిగెత్తడానికి రెడీగా ఉండు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలాగైనా టైం ట్రావెల్ ఆపగలిగితేనే బో. ప్లాన్ ఏంటి? ఇన్హేలర్తో తిరిగి 12 ఏళ్ళకు రాడికి నా ప్లాన్ ఏంటో నేను చెప్పడం కుదరదు, కానీ నిజం ఏంటంటే నా దగ్గర ఎటువంటి ప్లాన్ లేదు కనిపెట్టేసి. బట్ ప్లాన్ ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. అయితే నేనైనా టైం ట్రావెల్ గాడ్ ఫాదర్? ది ఆడమ్ ప్రాజెక్ట్. సరైన నిర్ణయం తీసుకోకపోతే మనలో ఒకరు ఎప్పటికీ తిరిగి రావు. నీలా ఉన్న నేను కూడా 30 ఏళ్ల పాటు దూరంగానే ఉండిపోయాను. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, చెప్పడానికి ఇష్టం లేకపోయినా నా జీవితంలో ఇవే గొప్ప రోజులు. నువ్వు మాత్రం ఎలా ఇంత స్మార్ట్ గా ఉన్నావు? నువ్వు ఎందుకు నీ పిచ్చి పట్టినట్టున్నావు? ఎంత ప్రయత్నించినా దొరకదు.